మీ మీద దాడులు మీరే చేయించుకుంటున్నారా లేదంటే తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నారని ఆరోపణలు మాత్రమే చేసి కొత్త రాజకీయం నడుపుతున్నారా? సరే, ఇప్పుడు ఎవరి మీదైనా ఎవరైనా దాడి చేయించుకుంటారా? చేయించుకోరు కదా. అక్కడ ఏం జరుగుతుందో మీకు ఆధారాలతో సహా ఈరోజు ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకురాలు కావా నందిగం సురేష్ గారు వెళ్తూ ఉంటే ఆయన అక్కడ ఆగితే కారు, ఆయన దగ్గరకు వచ్చేసి అదిగో ఎంపీ వెళ్తున్నాడు ఆయన మీద దాడి చేయాలని చెప్పి కారం పొట్లాలు తీసుకొని వాళ్ళ మీద చల్లేసి అదేవిధంగా ఎంపీని దోషణలు ఆడుతా బూతులు తిడతా ఆమె ఏ విధంగా ప్రవర్తించిందో మీరు చూశారు. ఆమె నేను ఆధారాలతో సహా ఆమె ఫొటోస్ నేను చూపిస్తా. ఏమని రైతు అంటారా, తెలుగుదేశం పార్టీ నాయకురాలంటారా, మీరే చెప్పండి ఎవరేమా. ఈ ఫోటోలో మీకు క్లారిటీ కనపడుతుంది కదా, నందిగం సురేష్ గారి మీద దాడి చేసిన వ్యక్తి. అదేవిధంగా ఈమెకు సంబంధించిన మిగిలిన రాయపాటి సాంబశివరావు గారితో, చంద్రబాబు నాయుడు గారితో ఏం రైత తెలుగుదేశం పార్టీ నాయకురాలా కార్యకర్త? అంటే వీళ్ళు జేఏసీ నేతలుగా అక్కడికి వచ్చి ఆయన కారు మారుతుంటే వాళ్ళ నిరసన తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ లోపల ఎంపీ నందిగం సురేష్ గారి అనుచరులే కారం పొట్లాలతో వీళ్ళ మీద దాడి చేశారు అనేది వస్తున్న ఆరోపణ. సరే, ఇప్పుడు ఒక ఎంపీ కారులో కారం పొట్లాలు పెట్టుకుని వెళ్తాడా? మినిమం కామన్ సెన్స్ ఉండాలిగా. మాట్లాడే ఛానల్స్కి కానీ లేదంటే మాట్లాడుతున్న వ్యక్తులకు కానీ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతకైనా దిగజారిపోయి మాట్లాడతారనడానికి ఒక ఎంపీ కారులో కారం పొట్లాలు పెట్టుకుని వెళ్తాడండి, ఏం మాట్లాడతారండి వీళ్ళు? క్లారిటీగా బస్సులో వచ్చిన వీడియో మీరు కూడా చూస్తుంటారు. ఆ బస్సులో ఇదిగో వాళ్ళే కారం పొట్లాలు తెచ్చారని చెప్పండి, మన దగ్గర కారం పొట్లాలు ఉన్నాయి కదా, మనం దొరికిపోతాం కదా, వాళ్ళే మన దాంట్లో బస్సులో ఇసిరేసారు కారం పొట్లాలు అని చెప్పండి అని చెప్పి ఆ మహిళలు ఏ విధంగా మాట్లాడారో మీరు వీడియోలో చూశారు. ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి, అసలు ఇక్కడికి వస్తున్న మహిళలు రాజధాని ప్రాంతానికి సంబంధించిన మహిళలు కాదు. కుక్కట్పల్లి, ఎల్బీ నగరు, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి పెయిడ్ ఆర్టిస్టుల్ని తీసుకొని వచ్చి మహిళలతో చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆడంగి రాజకీయాలు ఇవి. దీనిని ఉద్యమం అంటారా? అంటే మీరు అమరావతి ప్రాంతం అన్న మీ జాగీరా? అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వ్యక్తులు తప్ప ఎవరో తిరగకూడదా? ఏ అమరావతి ప్రాంతంలో రోజా గారు వెళ్ళకూడదా? ఏ అమరావతి ప్రాంతంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు తిరగకూడదా? ఏ అమరావతి ప్రాంతంలో ఆర్కే గారు తిరగకూడదా? ఏ అమరావతి ప్రాంతంలో నందిగం సురేష్ గారు వెళ్ళకూడదా? ఏ అమరావతి ప్రాంతంలో మీ ఛానల్ వెళ్ళకూడదా? ఏ అమరావతి ప్రాంతంలో మేము వెళ్ళకూడదా? ఏ అమరావతి మీ అయ్యే జాగీరా ఏమన్నా? అమరావతి ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా? ఏ మాట్లాడితే అమరావతి ఇక్కడ రావడానికి వీల్లేదు ఎవరు? మేము చెప్పినట్టు ఇంటేనా ఇక్కడికి రావాలి? ఏ జై అమరావతి అనాలా? జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్న 16,400 గ్రామాలు మాకు ముఖ్యం. అంతేగాని ఒక గ్రామం కోసమో, ఒక గ్రామంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమో మీరు అక్కడ పెయిడ్ ఆర్టిస్టుల్ని పెట్టి చేయిస్తున్న కృత్రిమ ఉద్యమాన్ని ఈరోజు ఆ ఉద్యమం వెనక దాడులు చేయించి ఈరోజు మీరు పన్నుతున్న కుట్రలని ఈరోజు సమర్థవంతంగా తిప్పి కొడుతున్నారు. కాబట్టి ఈరోజు పదే పదే ఒక దళిత ఎంపీ మీద రెండోసారి కూడా మీరు దాడులకి పాల్పడుతూ ఉన్నారంటే ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని మా చేతగాంతరంగా మాత్రం తీసుకోవద్దని మాత్రం చెప్తా ఉన్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.